ప్రధానాంశాలు చూద్దాం. చంద్రబాబుతో ములాఖత్ కోసం కుటుంబ సభ్యుల యత్నం. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న లోకేష్. చంద్రబాబును ఆసుపత్రికి తరలించే అవకాశం. రాజమహేంద్రవరం జీజీహెచ్ లో విఐపి చికిత్స గది సిద్ధం. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోర్టు ఉల్లంఘన. దొడ్డిదారిన ఎలా వెళతారని న్యాయ నిపుణులు ఐఏఎస్ల ప్రశ్న. విశాఖలో ట్రాన్సిట్ వసతికి ఏర్పాట్లు కోరుతూ ఉత్తర్వులు. 17లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు. ఏడాది అప్పును 5 నెలల్లోనే తెచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అంచనాలను మించి 119% పెరిగిన రెవెన్యూ లోటు. నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో విశాఖకు మకా మార్చడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించడం ముమ్మాటికి కోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు ఐఏఎస్లు చెబుతున్నారు. అమరావతి రాజధాని అని ఏ వంకతోనూ కార్యాలయాలను అక్కడ నుంచి తరలించవద్దని హైకోర్టు స్పష్టం చేసిందని, దానిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు దొడ్డిదారిన విశాఖకు ఎలా వెళతారని ప్రశ్నిస్తున్న వారు అంతిమంగా కోర్టులో ఎదురుదెబ్బలు తప్పవని తేల్చి చెబుతున్నారు. కోర్టుల్ని చట్టాల్ని ధిక్కరించి దొంగ జీవోలతో దొడ్డిదారిన రాజధానిని విశాఖకు మార్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధపట్టం ముమ్మాటికి కుట్రేనని పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజధాని అమరావతేనని, అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించవద్దని హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినా ప్రభుత్వం వక్రబుద్ది వీడలేదని ఆక్షేపిస్తున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన రోజే అడ్వకేట్ జనరల్ పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ 3 రాజధానులపై ముందుకే వెళ్లాలని నిర్ణయించడం, ఇప్పుడు ఆచరణలోకి తేవటం కోర్టులంటే కనీస గౌరవం లేదని స్పష్టమవుతోందని చెబుతున్నారు. కేవలం అమరావతిపై కక్షతో దొడ్డిదారిన విశాఖకు రాజధానిని మార్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానికి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అనే ముసుగుని తొడిగిందని తెలిపారు. ప్రభుత్వం కోర్టుల్ని కూడా రాజకీయ ప్రత్యర్థుల్లా చూస్తోందని, కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర్వుల ఉల్లంఘనలకు బాధ్యులైన ప్రతి అధికారి కోర్టులో దోషులుగా నిలబడాల్సిందేనని, వృధా చేసిన ప్రతి పైసాకు జవాబు చెప్పాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, మావోయిస్టుల ప్రభావం వంటి కబుర్లు చెప్పి దొడ్డిదారిన విశాఖకు కార్యాలయాల్ని తరలించడం కోర్టును మోసపుచ్చటమేనని హైకోర్టు న్యాయవాది ఉన్న మురళీధర్రావు అన్నారు. అందుకు జీవోలిచ్చిన సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు ఏదో ఒకరోజు కోర్టుకొచ్చి బోన్లో నిలబడాల్సి వస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం తీరు రాజ్యాంగాన్ని, చట్టాల్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం వ్యవహరించాల్సినట్లు లేదని, ఇది బాధ్యతగల ప్రభుత్వమా ప్రైవేట్ లిటిగెంటా అన్న అనుమానం వస్తోందని హైకోర్టు న్యాయవాది శుంకర రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. అప్పుడు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది, మీరు రాజధాని మార్పు పేరుతో ఏ విధమైనటువంటి కార్యాలయాలని మార్చడానికి వీలు లేదు, అదేవిధంగా ఈ గెస్ట్ హౌస్లు కూడా రాజధానిలో మార్పులో భాగంగా మీరు నిర్మించడానికి వీలు లేదు, మీ ఇతర అవసరాల రీత్యా అవసరం అయితే కట్టుకోవచ్చు, తప్పితే రాజధానిని మార్పులో భాగంగా మాత్రం ఆ గెస్ట్ హౌస్లు కట్టవద్దు అని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా మాకు శాసనాధికారం లేదు అనే దాన్ని, అది రాజ్యాంగబద్ధంగా లేదు, దాన్ని స్టే చేయండి అని కూడా ప్రతి వాయిదాలోనూ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాదులు అడగటం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని స్టే చేయడానికి ఎప్పుడు ఒప్పుకోకుండా కొద్దిగా రిలీఫ్ మాత్రం ఇవ్వడం జరిగింది. మరి 26 జిల్లాల్లోనూ 26 కార్యాలయాలు కట్టి అధికారులందరినీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి పంపించి మీరు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను వాళ్ళకి చెప్పమని చెప్పి చెప్తారా అంటే, పరిపాలన ఆఫీసుల్లో 4 అటు ఇటు వెళ్ళి రాత్రులు బస్ చేసినంత మాత్రం అధికారం లేదా అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ కాదు అనేటువంటిది కూడా గమనించాల్సిన అవసరం. 4.5 తర్వాత ఉత్తరాంధ్రపై ప్రేమ పొంగుకొచ్చిందా అని హైకోర్టుకే చెందిన మరో సీనియర్ న్యాయవాది, ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు నిలదీశారు. పునర్విభజన చట్టంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి ప్రత్యేకమైన ప్యాకేజీలు అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నువ్వు నోరెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతా ఉన్నావు. రైల్వే జోన్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంలో నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయావు? ఇది అభివృద్ధిలో భాగం కదా. అలాగనే విశాఖ దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ వేరొక వ్యక్తులకు అమ్మివేయడానికి ప్రభుత్వ సంస్థలను ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తామన్నాడు? ఎందుకు ఒక్క మాట కూడా ఇది ప్రైవేటీకరణ చేయొద్దు, ఇది ప్రజల
ఆస్తి అని చెప్పేసి చెప్పలేకపోతాం అన్నాడు. పోలవరం నిర్మాణం చేపట్టేది 2021 అన్నావు, 2022 అన్నావు, 2023 అన్నావు, 24 అన్నావు, 25 అన్నావు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా లెక్క చేయకుండా వక్ర మార్గంలో నువ్వు అక్కడ కార్యాలయం పెట్టుకుని ఆఫీసులు పెట్టుకుని అక్కడి నుంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది డెఫినెట్ గా న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను వక్ర మార్గంలో ఉల్లంఘించడమే. జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థను కూడా పరోక్షంగా అవమానం చేసినట్లే. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ ద్వారా సమీక్షలు జరిపే అవకాశం ఉందన్న మరో న్యాయవాది నర్రా శ్రీనివాస్ అలాంటప్పుడు విశాఖకు వెళ్లటం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కూడా ఈ విధమైనటువంటి రివ్యూలు చేయబోతా ఉన్నారు. మరి ఇంత ఫెసిలిటీ, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా సీఎం క్యాంప్ కార్యాలయాన్ని లేదా అధికారులు మంత్రుల యొక్క క్యాంప్ కార్యాలయాన్ని అక్కడికి తరలించడం అంటే కోర్టు తీర్పుని డైవర్ట్ చేసుకొని క్యాంపు కార్యాలయాన్ని అక్కడ నిర్వహించాలనేటువంటి ఉద్దేశం, అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రజలకి చెప్పాలనేటువంటి విషయం ఉన్నట్టుగా మనం ఈ జీవోల్లో ఇచ్చినటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఖచ్చితంగా మరి ప్రభుత్వం మీద కానీ మరి సిఆర్డి అధికారుల మీద కానీ కంటెంప్ట్ పిటిషన్లు దాఖలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో 5 మినిస్టర్లు ఉండి ఒక స్పీకర్ ఉండి వాళ్ళు పర్యవేక్షణ చేయలేరా? ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ కూర్చుని ఆయనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడిస్ అందరిని తీసుకుని వెళ్ళి రివ్యూ చేయాలా? ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ పిచ్చి పని చేస్తున్నాడు. ప్రాంతాల మధ్య విద్వేషాలను పెంచి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ ఈ నాటకాలు ఆడుతున్నారని అమరావతి రైతులు ఆరోపించారు. తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి గారు పారిపోతున్నారు సందర్భంగా రాయలసీమ ప్రజలు కూడా ఆలోచించాలి. న్యాయస్థానాల్లో తీర్పులు ఉండగా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి గారి వైఖరి మీద సుమోటుగా సుప్రీంకోర్టు తీసుకోవాలి. దయచేసి న్యాయమూర్తులకి న్యాయవాదులకి మా విన్నపం అండి, మీరు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ చేసి మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. సామాన్యుడు ఏదైనా విషయం అయ్యి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు వారు ఏదైనా తీర్పు చెప్పిన వాటికి ఆ కోర్టు తీర్పుని ఒక గౌరవాన్ని ఇచ్చి అనుసరిస్తాడు. దాన్ని మరి సామాన్యుడే అనుసరించిన దాన్ని ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు అనుసరించడం లేదు? ఎందుకు ధిక్కారం పనులు చేస్తున్నారు? రాజధాని తరలింపు కాదు, కేవలం ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఋషి కొండ మరికొన్ని ఆస్తులను ఆక్రమించుకొని దీర్ఘకాలికంగా ఆయన చేతిలో ఉంచుకోవడానికే ఈ యొక్క ప్రజెంట్ ఇక్కడి నుంచి అక్కడికి మకాం మారుస్తున్నారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలకు ట్రాన్సిట్ వసతి ఏర్పాటుకు ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు కోరుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో 2004-2017 అనుబంధంగా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ సర్క్యులర్ జారీ చేశారు. మంత్రులు ప్రభుత్వ శాఖలకు ఎంత వసతి అవసరమో వివరాలు పంపాలని పేర్కొన్నారు. ఒక్కో మంత్రికి అవసరమైన స్థలం ఇప్పటికే చూశారా? ఒకవేళ స్థలం ఎంపిక చేయనట్లయితే ఎన్ని చదరపు గజాల స్థలం కావాలో వివరాలు ఇవ్వాలని కోరారు. శాఖల వారీగా ముఖ్య కార్యదర్శి శాఖాధిపతులకు కావాల్సిన స్థలం వివరాలు పంపాలని పేర్కొన్నారు. ఈ నెల 17లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ కోరింది. నారా లోకేష్ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇవాళ ముఖ్యమంత్రితో కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కోసం జైలు అధికారులను సంప్రదిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పటికే ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రితో కలిసి ఆరోగ్యంపై వాకబు చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనను ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలోని వీఐపీ చికిత్సా గదిని అధికారులు అత్యవసరంగా శుక్రవారం అర్ధరాత్రి సిద్దం చేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. క్యాజువాలిటీ పక్కనున్న గది మార్గం అంతా హడావిడిగా శుభ్రం చేశారు. గదిలో 2 ఆక్సిజన్ బెడ్లు, 1 ECG మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యుడితో పాటు 2 క్యాజువాలిటీ డాక్టర్, మరో 2 స్టాఫ్ నర్సులను కేటాయించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు ఇటీవల డీహైడ్రేషన్, అలర్జీలతో బాధపడుతున్నారు. గురువారం జీజీహెచ్ నుంచి 2 చర్మ సంబంధిత వైద్య నిపుణులు ఆయన్ను పరీక్షించి కొన్ని మందులు సూచించారు. దీంతో సీల్డ్ కవర్లో సమగ్ర నివేదిక జైలు ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఆరోగ్యంపై తెదేపా నాయకులు రాష్ట్ర
వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యం భద్రతపై ఆందోళన వద్దని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వాసుపత్రిలో వీఐపీ గదిని ఆగ మేఘాలపై సిద్దం చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ వైద్యుల సూచనల మేరకు ఆయన్ను ఆసుపత్రికి తరలించాల్సి వస్తే ముందు జాగ్రత్త చర్యగా సిద్దం చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై వైద్య వర్గాల వద్ద ప్రస్తావించగా ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. సిబ్బంది వద్ద ఆరా తీయగా ఓ వీఐపీ వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు చెబుతున్నారు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలిచింది. ఏ రాష్ట్రానికి అందనంత స్థాయిలో రుణాలు తెచ్చుకుంది. కాగ్గు హెచ్చరించినా వినిపించుకోకుండా ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే 53,557 కోట్ల రుణం తీసుకుంది. ఏడాది మొత్తానికి చేస్తామన్న దాంట్లో ఇది 98% కావడం అప్పు లేనిదే రోజు గడవట్లేదని స్పష్టం చేస్తోంది. పైగా తెచ్చిన దాంట్లో అంతంత మాత్రంగానే మూలధన వ్యయంపై ఖర్చు చేస్తూ ఉండటంతో అభివృద్దిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్కు రుణాలను భరించే సామర్థ్యం లేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఎప్పుడో హెచ్చరించినా జగన్ ప్రభుత్వం వాటిని వినే పరిస్థితిలో లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ తన ధోరణిలో సాగిపోతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే దేశంలోని ఏ రాష్ట్రమూ చేయనంత అప్పులు చేసేసింది. ఆగస్టు నెలాఖరు వరకు వివిధ రాష్ట్రాల కాగ్ గణాంకాలు పరిశీలిస్తే ఏ రాష్ట్రానికి అందనంత ఎక్కువ స్థాయిలో ఏపీ రుణాలు తీసుకుంది. 53,557 కోట్ల రుణాలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే కాగ్కు తెలిపింది. దేశంలోని 14 కీలక రాష్ట్రాల రుణాల తీరులను కాగ్ గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే వాటి దరిదాపుల్లో లేనంత అధికంగా అప్పులు చేసింది మన రాష్ట్రమే. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు గతంలో బాగా అప్పులు చేసి తొలి 10 స్థానాల్లో ఉన్నాయని కేంద్రం ప్రస్తావించిన రాష్ట్రాలను కూడా పోల్చి చూసినా వాటన్నింటిలోనూ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానం. ఏపీ తొలి 5 నెలల్లోనే 53,557 కోట్ల అప్పు చేస్తే ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడు 33,142.76 కోట్లు తీసుకున్నట్లు కాగ్ పేర్కొంది. అసలు కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం తన గ్యారంటీ రుణాల వివరాలు సమర్పించలేదు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాల వివరాలు చెప్పలేదు. అవన్నీ కలిపితే ఈ రుణం ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏడాది మొత్తానికి 54,587.52 కోట్ల అప్పు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలకు హామీ ఇచ్చింది. తొలి 4 నెలల్లోనే అంచనాల్లో 98% మేర రుణాలు తీసేసుకోవడం గమనార్హం. అప్పులు తీసుకున్న ఆస్తుల సృష్టికే వాటిని వినియోగించాలి. కానీ రాష్ట్రంలో మూలధన వ్యయం తక్కువే. తొలి 5 నెలల్లో మూలధన వ్యయం రూపేణా 15,883 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం తెలిపినా అందులోనూ అనేక మతలబులున్నాయి. అసలు నిధులు వెచ్చించకుండానే ఖర్చులు రాసేసే పీడీ ఖాతాల మాయాజాలంలో ఈ వ్యవహారం చేరిపోయింది. ఇందులో 6,000 కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు రాసేసిన వ్యవహారాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్దిపై సర్వత్రా ఆందోళన రేకెత్తుతోంది. తొలి 5 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు అంచనాలను దాటిపోయింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రెవెన్యూ లోటు 22,316.70 కోట్లుంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. అలాంటిది తొలి 5 నెలల్లోనే అది 37,326.72 కోట్లకు చేరింది. అంటే ఇప్పటికే అంచనాలతో పోలిస్తే 119% రెవెన్యూ లోటు ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ను నిందితుడిగా చేర్చలేదని హైకోర్టుకు సీఐడి నివేదించింది. ఒకవేళ చేరిస్తే సీఆర్పీసీ సెక్షన్ 41(a) ప్రకారం నోటీసు ఇచ్చి విచారిస్తామని తెలిపింది. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి రాజేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మూసివేశారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్కిల్ కేసులో సాక్షిగా ఈ నెల 16న తమ ముందు హాజరు కావాలని రాజేష్కు సీఐడి నోటీసిచ్చింది. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిధుల మళ్లింపులో తన ప్రమేయం ఉన్నట్లు సీఐడి అధికారులు మీడియాలో పేర్కొన్నారన్నారు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్లా తయారైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా నగరి ఏరియా ఆసుపత్రి వద్ద తెదేపా నగరి ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్పై వైకాపా నేతలు దాడిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదానం కార్యక్రమానికి వెళుతున్న వారిని అడ్డుకుని మరీ దాడి చేశారని మండిపడ్డారు. వైకాపా అరాచక పాలనకి అంతిమ రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. భానుప్రకాష్పై దాడి చేయడాన్ని తిరుపతి జిల్లా జనసేన ఇన్ఛార్జి కిరణ్ తీవ్రంగా ఖండించారు. రైతులకు రోగులకు అన్నదానం చేసేందుకు జనసేన తెదేపా ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమాన్ని వైకాపా అడ్డుకుంటూ దాడులకు పాల్పడడంపై కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని సీఎం జగన్ క్రైస్తవ ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. శ్మశాన వాటికల సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్ను క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కోరారు. చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, చర్చిల ఆధ్వర్యంలోని పాఠశాలలు సేవా భవనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని నివేదించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయ పోరాటం చేస్తున్నామని, దీనికి మద్దతుగా నిలవాలని క్రైస్తవ సంఘం ప్రతినిధుల్ని సీఎం జగన్ కోరారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశాన వాటికలు లేని చోట ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వస్తుండగా తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద విజయమ్మ వాహనాన్ని వాహన శ్రేణిలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరి అత్త తీతిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను పరామర్శించడానికి ఒంగోలు వచ్చారు. ఆమెను పరామర్శించి అక్కడే బస చేసి తిరిగి శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్లనున్నట్టు తెలిపారు. రాష్ట ఎస్ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో అభ్యర్థుల ఎత్తును డిజిటల్ మెషిన్ ద్వారా లెక్కించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎత్తును కొలిచేందుకు డిజిటల్ సామగ్రిని వినియోగిస్తామని నోటిఫికేషన్లోనే పేర్కొనలేదని తెలిపింది. గత 10 సంవత్సరాలుగా అభ్యర్థుల శారీరక కొలతలను డిజిటల్ సామగ్రిని వినియోగించి నిర్ణయిస్తున్నామన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను అంగీకరిస్తే 2018లో అర్హులైన వారు 2023లో ఏ విధంగా అనర్హులవుతారని ప్రశ్నించింది. ఓ అభ్యర్థి 2018లో 167.8 సెంటీమీటర్ల ఎత్తుంటే 2023లో నిర్వహించిన పరీక్షల్లో 166.9 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నట్టు ఫలితం వచ్చిందని గుర్తు చేసింది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల ఎత్తును లెక్కించే విధానంలో తేడాలున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్లు వేసిన 95 మంది అభ్యర్థులను మాన్యువల్ విధానంలో ఎత్తును కొలవాలని న్యాయస్థానం పోలీసు నియామక బోర్డును ఆదేశించింది. అందులో అర్హులైన వారిని ప్రధాన రాత పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది. ఎత్తును కొలిచే ప్రక్రియను మరో 3 రోజుల్లో పూర్తి చేయాలని, ఈ విషయంలో అధికారులు తీసుకునే నిర్ణయం మరోసారి వివాదానికి తావివ్వకూడదని తెలిపింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14-15 తేదీలలో ప్రధాన రాత పరీక్ష నిర్వహించుకునేందుకు అధికారులకు స్వేచ్ఛనిస్తున్నట్టు పేర్కొంది. అయితే పిటిషనర్లలో అర్హత సాధించిన వారిని కలుపుకుని మాత్రమే ఒకేసారి తుది ఫలితాలు ప్రకటించాలని తేల్చి చెప్పింది. ఈ నెల 16న సీఎం జగన్ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 9కి దాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖకు వెళతారు. అక్కడ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగం తర్వాత హెలిప్యాడ్ వద్ద జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లు ప్రారంభిస్తారు. అనంతరం అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని యూజియా స్టెరైల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం చేయనున్నారు. అక్కడి నుంచి అచితాపురం ఏపీ సెజ్కు చేరుకుని ఆర్ఎస్ ల్యాబ్స్2 యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్ ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరెంటు సరఫరా సక్రమంగా చేయాలంటూ విద్యుత్ శాఖ కార్యాలయాన్ని శుక్రవారం పార్వతీనగర్ గార్మెంట్స్ కార్మికులు ముట్టడించారు. గత 6 నెలలుగా కాలనీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని రాయదుర్గం ఏఈఈ బాలచంద్రకు విన్నవించుకున్నారు. అప్రకటిత కోతల వల్ల గార్మెంట్స్ పరిశ్రమ ముందుకు సాగడం లేదన్నారు. దీంతో పరిశ్రమ మూతపడి కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గం మండలంలో శుక్రవారం రాత్రి 7 నుంచి 11 వరకు విద్యుత్ సరఫరా ఆగిపోయి గ్రామాలన్నీ అంధకారంగా మారాయని స్థానికులు వాపోయారు. 4 గంటలకు పైగా చీకట్లో ఉక్కపోతతో మగ్గిపోయామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కాలనీలో అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కోతలు విధించకుండా విద్యుత్ సరఫరా చేసి తమ జీవితంలో వెలుగులు నింపాలని వారు విజ్ఞప్తి చేశారు. పార్వతీనగర్ ఊటవాడినందు అందరూ రెడీమేడ్ కార్మికులే ఉండేది. ఈ రెడీమేడ్ కార్మికులు కరెంటు ద్వారానే ఆధారపడి బతుకుతున్నాం. ఇక్కడ నిరంతరాయంగా కరెంటు పోతా ఉంది, వస్తా ఉంది, ఏ టైంలో వస్తా ఉంది, ఏ టైంలో పోతుంది తెలియదు. చాలా మంది ఇప్పటికే వలస వెళ్లిపోయినారు, బెంగళూరుకి మహారాష్ట్రకి వెళ్లిపోయినారు. కరెంట్ ఉంటేనే మాకు ఉపాధి, కరెంటు లేకపోతే ఉపాధి లేదు మనకి. సుమారుగా ఇది 1 సంవత్సరం నుంచి జరుగుతా ఉంది. అది కేబుల్ అంటున్నారు, కండక్టర్ అంటున్నారు, మాకేం అర్థం కావడం లేదు. మా పార్వతీనగర్ రెడీమేడ్ కార్మికులకు కరెంటు సక్రమంగా ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. జనాలకి చాలా కష్టము.
ఊరిడ్చనే పోతున్నారు. ఇంకా ఉండాలన్నా వాళ్ళన్నా బైకా కన్నా ఈ మిషన్ కుట్టే లేకుంటే కరెంట్ ఉంటే కదా కుట్టేది. కాకుండా వాళ్ళకి బోన్ చేసే కానీ లేదు. కరెంట్ బిల్లు చూస్తే ఊరికి పెరుగుతూనే ఉండేది. జనాలు ఎట్లా బతికేది? కరెంట్ ఉంటేనే మాకు ఉపాధి పనులు నడిసేది. ఏడాది నుంచి మేము లైన్ మ్యాన్ కి ప్లస్ ఏఈ గారికి చెప్పినాము. వాళ్ళు తాత్కాలికంగా వస్తారు, చూస్తారు, పోతున్నారు అంతే. ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు. పరాధినగర్ లో చాలా లో వోల్టేజ్ కరెంట్ ప్రాబ్లమ్. ఏ టైం ఉంటుందో ఏ టైం పోతుందో తెలియదు. ప్రతి ఒక్కరూ కూలీ చేసుకుని తినే వాళ్ళ మిషనరీస్ అక్కడ ఉండేది. అందుకని లో వోల్టేజ్ సమస్యలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వరి పంటలకు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల జనసేన పార్టీ అధ్యకులు గుడివాడ శేషబాబు సాగునీటి కోసం చేపట్టిన దీక్షకు తెదేపా మాజీ మండలి ఉపసభాపతి బుద్ధప్రసాద్ సంఘీభావం తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి పుట్టిన ప్రాంతంలో సాగునీటిని పరిష్కరించకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టాలు తప్ప రైతుకు జరిగిన మేలేమీ లేదు. రైతుకు ఏ విధంగా న్యాయం జరిగిన ప్రభుత్వం? ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పైగా ఇవాళ ఏంటంటే రైతులందరూ కూడా కౌలు రైతులే. ఏ రోజు రెక్కడని పరిస్థితులు వాళ్ళు ఉండటంతో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ పోరాటాలు పాల్గొన్న పరిస్థితులు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఉన్నాంటే ఇరిగేషన్ శాఖ తప్ప మిగతా విషయాల మీద మాట్లాడు. ఆయన నీటి పారుదల తప్ప నోటి పారుదల పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద నోటి పారుదల తప్ప నీటి పారుదల లేనేలేదు. ఇవాళ కృష్ణా డెల్టాలో ఇంత సమస్య వస్తే నీళ్లు అందని పరిస్థితి వస్తే ఒక్కరోజైనా మంత్రి గారు సమీక్ష చేశారని చెప్పి అడుగుతున్నా. చుట్టూ పెరిగిన వాడు, ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు, స్థానిక శాసనసభ్యుల వారికి అన్ని విధాలా కూడా కావాల్సిన వాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత మనకి ఈ సమస్యలు ఉండవని చెప్పి అనుకున్నాం. పుట్టి పెరిగిన వాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇక్కడ నీళ్లు తేలేకపోతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం వేరొకటి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.